ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు తెలియచేస్తూ, మరి ఈరోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్న మాటలను శ్రద్ధగా ధ్యానించుకుందాం. గుడ్ ఫ్రైడే రోజుకి ముందు 40 దినాలు లెంట్ ప్రేయర్స్ అని చేస్తూ ఉంటారు. ఉపవాసముతో దేవునికి ఎంతో భక్తిగా ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే పునరుద్ధాన పండుగ ఈస్టర్ పండుగ వచ్చేటప్పటికి మొత్తం ఆ యొక్క ఉపవాసాలన్నీ పూర్తి చేసుకుని సంతోషంగా పునరుద్ధాన పండుగ జరుపుకుంటారు. అప్పటి వరకు ఉన్న ఫాస్టింగ్ ఎంత అయిపోద్ది, ఫీస్టింగ్ స్టార్ట్ అవుతుంది. పునరుద్ధాన పండుగ అయిపోయిన తర్వాత ఈస్టర్ పండుగ నుండి మరలా వరల్డ్లీ లైఫ్ ప్రారంభమవుతూ ఉంటుంది. చాలామంది జీవితాల్లో రకరకాల చెడు అలవాట్లు ఏం చేస్తారంటే, ఆ లెంట్ సీజన్లో కొన్ని ప్లెజర్స్ని, కొన్ని సుఖాలను విడిచిపెట్టుకుని దేవుని కొరకు నేను విలపిస్తూ నా పాప క్షమాపణ కొరకు దేవునికి ప్రార్థన చేయాలని ఉపవాసముతో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎంత ఆత్మీయంగా ఉంటారో ఆ ఉపవాసాలు అయిపోయిన తర్వాత, ఎప్పుడైతే పునరుద్ధాన పండుగ అయిపోద్దో ఇంకా లోకానుసారంగా జీవితం ప్రారంభమైపోతూ ఉంటుంది. గమనించండి ప్రియులారా, ఎప్పుడైతే మనం దేవునితో చాలా మంచిగా కనెక్ట్ అయి ఉంటామో సాతానుడు మన దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తాడు. కానీ దేవుడు మనతో ఉంటూ మనము దేవునితో ఉన్నప్పుడు మనల్ని తాకడానికి కూడా ఆడికి ధైర్యం సరిపోదు. మనం ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా ఉపవాస దినాలు ప్రకటించుకుని ఆత్మీయంగా దేవుని వాక్యములో ప్రార్థనలో మనం ఉంటామో సాతానుడు మన దగ్గరికి వచ్చి కదిలించాలని చూసినా మనం కదల్చబడము, వాడు ఓడిపోతూ ఉంటాడు. అయితే గమనించండి, సాతానుడు మనల్ని శోధించట్లేదని, మన నుంచి పారిపోయాడని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. వాడు నిత్యము శోధిస్తూనే ఉంటాడు. ఎప్పుడు మనము దేవుని వైపు మన దృష్టిని మళ్లించుకొని ఆయన నుండి లోకము వైపు ఎప్పుడైతే మళ్లించుకుంటామో అప్పుడు పొంచి ఉంటాడు. ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. ఉదాహరణకి సాతానుడు ఎలా శోధించాడు యేసు ప్రభునని చూసినట్లయితే, మత్తయి సువార్త 4:2 ఆ 40 దినములు ఉపవాసము గడిచిన తర్వాత యేసు ఆకలి కొనినప్పుడు అని ఒక మాట ఉంటుంది. బిడ్డకి ఆకలేసినప్పుడు ఆ బిడ్డ యొక్క ఆకలిని తీర్చే బాధ్యత ఎవరిది అంటే కన్న తల్లిది, తండ్రిది. అలాగే మనమందరం కూడా దేవుని యొక్క బిడ్డలమైన మనము మన ఆకలి తీర్చవలసిన బాధ్యత ఎవరిదంటే ఆ దేవునిది. ఆ దేవుడు అంటున్నాడు, ఆకాశ పక్షులు చూడు, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అవేమీ వ్యవసాయం చేయవు, అవేమి ధాన్యాన్ని ఆహారాన్ని నిల్వ చేసుకోవు, అయినను వాటి ఆకలిని తీర్చుతున్న దేవుడు నీ ఆకలిని తీర్చకుండా ఉంటాడా అని ప్రభు చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఒక గమనించవలసిన సత్యం ఏంటంటే, మనకి ఆకలి వేసినప్పుడు ఆయన మన ఆకలిని తీర్చడానికి ఆయన సహాయము, ఆయన ఆహారం పంపక ముందే, ఒక అడుగు ముందే సాతానుడు వచ్చి మన ఆకలిని తీర్చడానికి ప్రయత్నిస్తాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభు ఆకలిగా ఉన్నాడు, 40 రాత్రులు పగలు ఉపవాసం ఉన్నాడు. ఆ యేసు ప్రభుని బలపరచడానికి దేవుడు తన యొక్క దూతలను పంపించాడు. అయితే ఆ దూతలు రాకముందే సాతానుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకుని తినొచ్చు కదా, పైనుంచి దూకేచ్చు కదా. ఇటువంటి విధంగా సాతానుడు శోధిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు సాతాన్ని జయించాడో ఆ తర్వాత బలహీనుడైన యేసు ప్రభుని తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు పంపించిన దేవదూతలు వచ్చి ఆయన బలపరిచినట్టుగా మత్తయి సువార్త 4:11 ఉంటుంది. గమనించండి ప్రియులారా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, సాతానుడు దేవుని యొక్క సహాయం కన్నా ముందే మన దగ్గరికి వచ్చి సహాయం చేయడానికి చూస్తూ ఉంటాడు. మన ఆకలిని సాతానుడు తీర్చడానికి చూస్తూ ఉంటాడు. అయితే మన ఆకలి మన తండ్రి ద్వారా తీర్చబడాలే కానీ సాతాను ద్వారా తీర్చబడినట్లయితే ఆ యొక్క ఆకలిని సాతానుడు తీర్చడం మాత్రమే కాదు, మనల్ని పాపములో నెట్టివేస్తూ ఉంటాడు. ఆ యొక్క ఆకలి తీర్చడానికి సాతానుడు పెట్టే ఆహారము మనల్ని బలపరిచే ఆహారం కాదు, మనల్ని బలపరిచే ఆహారంలా కనబడుతుంది కానీ మనల్ని బలహీనపరిచే, మనల్ని సర్వనాశనము చేసే విధంగా తప్పుడు మార్గంలోనికి సాతాను నడిపిస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వేం చేయాలంటే, ప్రార్థనను, విశ్వాసమును, నీతిని, పరిశుద్ధుల సహవాసమును వెంటాడు, సమాధానమును వెంటాడు. నువ్వు అలా వెంటాడకుండా ఒకే దగ్గర ఉన్నావంటే ఆ యొక్క శోధన వచ్చి నీ దగ్గరే నిలబడుతుంది. కానీ నువ్వు కామ్గా ఉండకుండా పరిశుద్ధమైన దాన్ని నువ్వు వెతుకుతూ ఉండు. నీ యొక్క కోరికలను దేవుని వైపు దృష్టి ఉంచు. భక్తుడైన దావీదు వ్యభిచారంలో పడిపోయిన సందర్భం చూసినట్లయితే, అతడు యుద్ధమునకు వెళ్లకుండా ఖాళీగా ఉన్న సమయం, నలుదిశల సమాధానముతో ఉన్న సమయము, ఆ టైంలో దావీదు
పాపంలో పడిపోయాడు. రిలాక్సేషన్లో కూడా ప్రభువులోనే రిలాక్స్ అవుదాం. ప్రభు యొక్క సేవ మనల్ని ఎప్పుడు అలనీయదు. భక్తుడైన పౌలు అంటాడు, సువార్త చేయకపోతే నాకు శ్రమ. సాధారణంగా మనం పనులు చేసి చేసి అలసిపోతాం, కానీ దేవుని పనిలో అలయక ముందుకు పరిగెట్టే శక్తిని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకిస్తూ ఉంటాడు. మనం ఏ వృత్తిలో ఉన్నానో, ప్రార్థనకి, మనం వాక్యం చదువుకోవడానికి, ఎదటి వారికి వాక్యం బోధించటానికి, దేవుని కొరకు కొన్ని మంచి పనులు చేయడానికి, మన కుటుంబంతో ప్రేమతో సహవాసం కలిగి ఉండటానికి సమయం ఇద్దామే తప్ప వేరే దానికి మన ఏదో చోటు వద్దు. మన ఆకలి, దేవుని కొరకైనా పరిశుద్ధంగా ఉండాలని, పరలోకానికి చేరాలనే ఆకలి లోకాశలను చంపి దేవుని యొక్క ఆత్మతో వాక్యముతో మనలను తృప్తిపరిచి ప్రభు యొక్క సాక్షులుగా ప్రభులు ఆనందిస్తూ మన జీవితాన్ని ముందుకు కొనసాగుదాం. దేవుని నిత్యరాజ్యానికి వారసులం అవుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ఈ లోకములున్న ప్రతి ఒక్క లోకాశలకు, సాతానిక కోరికలకు మించిన విధముగా నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని బలపరచండి. ఎవరైతే ఈ లోకాశల్లో పడి అందులోంచి బయటికి రాలేకపోతున్నారో, నీ కృప ఇచ్చి నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో లోకాశల నుంచి, పాపపు ఆశల నుంచి పైకి లేపి నీ పట్ల ఆశ, కోరిక, ఆకలితో మమ్మలను బలపరిచి నీ ఆత్మతో మమ్మల్ని తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.